హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో పదమూడు వందల పదిహేడు పోస్టులు పారామెడికల్ అనేవి భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెందిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టులు అనేవి భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది మొత్తం పదమూడు వందల పదిహేడు పోస్టులు అండి ఇవి దీంట్లో రెండు విభాగాలు ఉన్నాయి చూద్దాము ఏంటంటే ఎఫ్ఎన్ఓకి సంబంధించిన ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి అర్హత వచ్చేసి పదో తరగతి ఉండాలి దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ అర్హత సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేశారు వయసు వచ్చేసి ముప్పై రెండు నలభై రెండు సంవత్సరాలు మాత్రం మించకూడదని చెప్పారు చెప్పేసి ఉంచారు అలాగే వేతనం వచ్చేసి పన్నెండు వేలు చెల్లిస్తారు అన్నది అన్నారు అలాగే రెండవ పోస్ట్ వచ్చేసి మనకి శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అన్నది మూడు వందల పదిహేడు పోస్టులు అనేవి ఉన్నాయండి ఇవి అర్హత వచ్చేసి పదో తరగతి అర్హత ఉండాలండి తర్వాత నలభై రెండు సంవత్సరాలు వయసు అన్నది మించకూడదు వేతనం వచ్చేసి పన్నెండు వేలు అన్నది చెల్లిస్తారంట తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి దీనిలో పదిహేడు పోస్టులు ఇవి అర్హత వచ్చేసి డి ఫార్మసీ బి ఫార్మసీ అలాగే ఎం ఫార్మసీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి ఏపీ పారామెడికల్ కౌన్సిలింగ్ రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు అలాగే వయసు వచ్చేసి నలభై ఏళ్ళు నలభై రెండు సంవత్సరాలు మించకూడదని చెప్పేశారు వేతనం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెల్లిస్తారని చెప్పేసారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు కూడా ఉన్నాయి నూట ఇరవై నాలుగు పోస్టులు అర్హత వచ్చేసి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా ఉండాలండి అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి వయసు వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు నేను మించకూడదు అలాగే వేతనం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెల్లిస్తారు అని చెప్పేసి అన్నారు ఎంకే విధానం చూద్దాం పరీక్షలో సాధించిన మెరిట్ పని అనుభవం అలాగే ఇతరుల వివరాలు ఆధారంగా ఎంపిక అనేది చేస్తారండి దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలండి చిరునామా వచ్చేసి అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార కార్యక్రమ కార్యాలయానికి పంపించాలని చెప్పేశారు అలాగే వివరాల కోసం అభ్యర్థులు తమ జిల్లా వెబ్సైట్లోనే చూసుకోవాలని చెప్పేసి చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్